సైబరాబాద్ సిపి సజ్జనార్ కుటుంబంతో కలిసి నాంపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ముందుగా ఓటు వేయాలని, ఓట్ ఫస్ట్ వర్క్ నెక్స్ట్ అని పిలుపునిచ్చారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లలో కలిపి మొత్తం 51,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సో ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను, ఈరోజు చాలా ఒక మంచి రోజు, ప్రజలందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. వర్క్ మనము తర్వాత ఓటు ఫస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఓటు ఫస్ట్ అండ్ వర్క్ నెక్స్ట్, ఎన్ని పని ఉన్నా అని అన్ని కూడా పక్కన పెట్టి మీరు ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్లో చాలా పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలని చెప్పి నేను అదే మనం అంత పరిస్థితి అంత ముందున్న పరిస్థితికి ఇప్పుడు కొంత మారింది. ఇప్పుడంతా మనం కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ మనం అందరూ ఓట వినియోగించుకోవాలి. నేను ఇక్కడ కూడా చూశాను, చాలా ఒక మంచి మార్కింగ్ ఇచ్చినారు, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ లోపల కూడా శానిటైజేషన్ పెట్టినారు. సో ప్రజలు ఎవరు ఎలాంటి భయం వద్దు, మీరు ఎవరు కూడా భయపడకుండా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. నేను సాయంత్రం చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను అనుకోవద్దు. మనం మొదట అది చేసిన తర్వాత వేరే పని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.